కల్కి 2898తో ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ముందుంది ముసల పండగ. ఎందుకంటే రాబోయే సంవత్సరాలలో ప్రభాస్వి చాలా మూవీస్ రాబోతున్నాయి. ఒకటి రెండు కాదు, దాదాపు 7-8 సినిమాలు రాబోతున్నాయి. 2024 నుంచి 2030 వరకు ప్రభాస్ సినిమాలు వరుసగా వస్తూనే ఉంటాయి. ప్రభాస్ హిటర్స్కి కల్కి మూవీ ఒక పెద్ద జవాబుగా ముందుకొచ్చింది. ప్రభాస్ ఒక్క హిట్తో అందరి నోరుని మూసేశాడు. అయినప్పటికీ కొంతమంది ఈ మూవీలో ప్రభాస్ కంటే అశ్వత్థామ క్యారెక్టర్లో చేసిన అమితాబ్ బచ్చన్ అసలు హీరో అని చెప్తున్నారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక పండుగ. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ 2000 కోట్లు దాటుతుందని ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే పుష్ప 2 మూవీ కల్కి మూవీని దాటగలదా అనేది కింద కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో మనం ప్రభాస్ యొక్క డ్రీమ్ ప్రాజెక్టుల గురించి మరియు రాబోయే హై బడ్జెట్ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లిస్టులో ఉన్న ప్రభాస్ మూవీస్ బాహుబలి 2 మూవీ రికార్డులను కూడా తిరగరాస్తాయి. అయితే మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మరియు ఈ వీడియోని చూసేయండి. ఈ లిస్టులో ఉన్న ఫస్ట్ మూవీ రాజా డిలక్స్. ఈ మూవీ హారర్ కామెడీ థ్రిల్లర్గా ఉండబోతుంది. ఇందులో ప్రభాస్ గారు కామెడీ చేస్తూ కనిపిస్తారు. ఈ మూవీని మారుతి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో ప్రభాస్తో పాటుగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్ మరియు మరొక హీరోయిన్ కనిపించబోతుంది. మరియు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రభాస్కి తండ్రిగా సంజయ్ దత్ నటించబోతున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ హారర్ కామెడీకి సంబంధించింది కాబట్టి ఇందులో థ్రిల్లర్తో పాటు కామెడీలు కూడా నిండి ఉంటాయి. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉండవచ్చు. ఈ మూవీని భారీ లెవెల్లో తీయబోతున్నారు. అయితే ఈ మూవీ 2025 సంక్రాంతిలోపు తీసుకురాబోతున్నారు. దీని తర్వాత మూవీ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ మూవీలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇప్పటికీ రిలీజ్ అయి మిక్సిడ్ టాక్ని తెచ్చుకుంది. అయినప్పటికీ చాలామంది కేవలం ప్రభాస్ కోసమే ఈ మూవీని చూడాలని ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ 100 కోట్లతో నిర్మించబడుతుంది. మరియు దీన్ని మనం 2024 చివరిలో చూడబోతున్నాం. దీని తర్వాత రాబోతున్న మూవీ స్పిరిట్ మూవీ. ఈ మూవీలో సలార్ కంటే ఎక్కువ వైలెన్స్ ఉండబోతుంది. దీంట్లో ప్రభాస్ ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ మూవీని దేశంలో ఉన్న సినిమా లవర్స్ అందరూ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీని యానిమల్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తీయబోతున్నారు. సలార్ మూవీలో ప్రభాస్ ప్రపంచాన్ని చూశాం. అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీలో యాక్షన్ అనేది మరో లెవెల్లో చూపించబోతున్నారు. అయితే ఈ మూవీ యానిమల్ మూవీ కంటే చాలా దారుణమైన యాక్షన్ సీన్తో నిండి ఉంటుంది. ప్రభాస్ యొక్క ఈ కొత్త క్యారెక్టర్ని చూడడానికి అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ 2024 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని 400 కోట్లతో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీని మనం 2025 చివరిలో చూడబోతున్నాం. దీని తర్వాత లిస్టులో ఉన్న మూవీ సలార్ 2 మూవీ మోస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. ఇప్పటికే సలార్లో మనం ప్రభాస్ యొక్క ఊచకోతని చూశాం. కానీ అసలు స్టోరీ సలార్ 2లో ఉండబోతుంది. సలార్ 2లో మనం మళ్ళీ సుకుమార్ పృథ్వీరాజ్ని మరియు ప్రభాస్ని చూడబోతున్నాం. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ లను కూడా చూడబోతున్నాం. అందరూ కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ ని ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. అదేమిటంటే ఎన్టీఆర్ 31 ఆగస్ట్ 14 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ అనౌన్స్మెంట్ ద్వారా ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ మూవీ మీద పనిచేయకుండా ఎన్టీఆర్ 31 మీద పనిచేస్తున్నారు అని అర్థమైంది. ఇప్పటికే ఎన్టీఆర్ 31 పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు. దానివల్ల ఈ మూవీని మనం 2025లో చూడవలసి ఉండేది. కానీ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఈ మూవీని మనం 2026లో చూడబోతున్నాం. అయితే మీలో ఎంతమంది సలార్ 2 మూవీ గురించి ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మన లిస్టులో ఉన్న మూవీ కల్కి 2898 AD Part 2. రీసెంట్గా కల్కి మూవీ రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించిన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ యొక్క పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని చెప్పకనే చెప్పారు. నాగశ్విన్ గారు ఆల్రెడీ ఈ మూవీపై పనిచేస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 2కి సంబంధించి 25 నుంచి 26 రోజుల షెడ్యూల్ని పూర్తి చేశారు. ఈ మూవీలో మనం ప్రభాస్ని కర్ణుడిగా చూడబోతున్నాం. అయితే ఈ మూవీలో ఇంకో సర్ప్రైజ్ ఏమిటంటే ఇందులో విజయ్ దేవరకొండ రోల్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు. దాంతో మనం విజయ్ దేవరకొండతో పాటు ప్రభాస్ యొక్క ఫైట్ని చూడబోతున్నాం. అదేవిధంగా ఇందులో కృష్ణుడి క్యారెక్టర్లో మహేష్ బాబుని చూడబోతున్నాం. అయితే ఈ మూవీని 2027లోపు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్ల వరకు ఉండబోతుంది. కాబట్టి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. తర్వాత మూవీ మహాభారత్. ఈ మూవీని ఎస్ఎస్ రాజమౌళి గారు తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ మూవీలో రాజమౌళి గారు ప్రభాస్ని కర్ణుడిగా చూపించబోతున్నాడు. మరియు ఇందులో అమీర్ ఖాన్ కృష్ణుడిగా నటించబోతున్నాడు. అదేవిధంగా మిగతా క్యారెక్టర్లో అల్లు అర్జున్, రామ్ చరణ్, సర్వానంద్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ జూనియర్
ఎన్టీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉండబోతుంది. దీన్ని ఆయన 10 పార్ట్లుగా తీయబోతున్నారు. అదే విధంగా ప్రతి మూవీలో ఒక్కొక్క స్టార్ హీరోని పెట్టి తీయబోతున్నారు. ఎందుకంటే ఒకే మూవీలో అందరిని చూపించాలంటే ఆ మూవీ యొక్క బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది. దాదాపు అన్ని మూవీస్లలో కూడా చిన్న చిన్న యాక్టర్స్ ని తీసుకోబోతున్నాడు. అదే విధంగా దీని బడ్జెట్ 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఉండవచ్చు. ప్రస్తుతం రాజమౌళి గారు మహేష్ బాబు గారి మూవీని తీస్తున్నారు. కాబట్టి ఈ మూవీని 2027 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా అన్ని భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి లాంటి ఫిక్షన్ హిస్టారికల్ మూవీలో మనం మహాభారతానికి సంబంధించిన కథని చూడవచ్చు. మహాభారతం లాగా బాహుబలిలో కూడా అన్నదమ్ములు ఇద్దరు ఒక స్త్రీ కోసం మరియు రాజ్యం కోసం యుద్ధం చేసుకుంటారు. అలాంటిది మహాభారతాన్ని రాజమౌళి గారు ఎలా తీస్తారో ఒక్కసారి ఊహించండి. ఈ మూవీ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. దీని తర్వాత లోకేష్ కనకరాజుతో ఒక సినిమా ఉండబోతుంది. ఈ మూవీలో ప్రభాస్ గారు ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. అయితే ఈ మూవీ గురించి లోకేష్ కనకరాజ్ నుంచి మరియు ప్రభాస్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అయితే ఈ మూవీ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మనం చూడబోతున్న మూవీ రావణం. ఇందులో ప్రభాస్ గారు రావణుడిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ అనౌన్స్ కూడా అయింది. ఈ మూవీని దిల్ రాజ్ గారు నిర్మించబోతున్నారు. అయితే ఇవే ఫ్రెండ్స్ రాబోతున్న ప్రభాస్ సినిమాలు. అయితే వీటి గురించి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అదే విధంగా మీలో ఎంతమంది ప్రభాస్ కి ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.